హాయ్ అని చెప్తున్నాను అందరినీ ఇట్లా చెప్పి హాయ్ అని చెప్పరా. ఐడి కార్డు ఎత్తుకున్నారు కావాలంటే పిల్లలు పెట్టుకోకండి, కూర్చోండి కావాలంటే కూర్చోండి, కూర్చోండి బిడ్డ నిలబడేది కూర్చోండి కూర్చోండి, మీరు ఎడ్చుకోకండి కిందికి, మరీ కిందికి కిందికి జారే ప్లేస్ లో కూర్చోకండి, కొంచెం ఫ్లాట్ చూసి. అరే చిన్నోడా సౌండ్ కట్ చేయండి, బిట్టివా అందరికి హాయ్ చెప్పు చెప్పారు సార్. పిల్లలు అందరు కామ్ గా కూర్చోండి, ఇక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, ఒకసారి కూర్చోండి కామ్ గా కూర్చోండి పిల్లలు, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, అందరు కూర్చోండి కూర్చోండి, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, మీకు నచ్చినట్టు కూర్చోండి. ఆహా లేదు సార్, ఫోటో తీస్తున్నారు అందుకే ఇటు తిరిగింది. నానా ఏడున్నారా కూర్చోండి, తర్వాత మీరు ఫోటో తీసి సార్ హాయ్ అని చెప్పు సార్. హాయ్ అని చెప్పుర్రా. సార్ అటెన్షన్ సార్, ఏ పిల్లలు మీకు ఇంకా మంచి ప్లేస్ తీసుకెళ్ళాలా, చెప్పినట్టు వింటారా, ఎవరు సేఫ్టీ కాలే బాధ్యులు, అర్థమైందా? కాల్ పెట్టేటప్పుడు చూసుకొని పెట్టండి, మళ్ళీ మనం సేఫ్ గా ఎంత ఎంజాయ్ చేస్తారో అంత సేఫ్ గా ఉండాలి, సేఫ్టీ ఈజ్ ఫస్ట్, ఓకేనా? దాని తర్వాతే మీరు చేయకండి. మీకు ఏదన్నా నేను ఎక్కలేను నడవలేను అంటే ఆగిపోండి, ఆగిపోండి సార్కి చెప్పండి, ఎవరికని చెప్పండి, కావాలకొని హీరో లెక్క నేను అన్ని ఏదంటే ఎక్కగలుగుతా అనేది అవసరం లేదు, అర్థమైందా? ఇప్పుడైతే అడవిలో వినండిరా, అడవిలో ఇప్పుడు మీకు కన్వీనియంట్ ఉంది కనీసం నడవడానికి, ఎందుకంటే ఆకులు రాదుండే మీకు తెలుస్తుంది అక్కడిక్కడ, అర్థమైంది కదా? ఎవరు కూడా కొత్త జాగాలకి తెలిపోదు, అందరు గుంపులనే ఉండండి, ఓకేనా? తప్పిపోవడం అనేది సింగిల్ వెళ్ళకండి బిడ్డ, మీ ఫ్రెండ్స్ పక్కకు పట్టుకొని టీచర్స్ ఎక్కడ ఉన్నారు చూసుకుంటూ వెళ్ళండి, ఓకేనా? ఓకే. తర్వాత ఇప్పుడు ఆ గుట్ట ఉంది కదా, ఇంతకుముందు గర్ల్స్ అడిగారు ఓ నలుగురు, ఆ గుట్ట సైడ్ పోదామన్నారు, ఆడ తుపాకీ గుండు కనబడుతుందా? ఇట్లా దాని పేరు తుపాకీ గుండు అని పేరు పెట్టినాము అక్కడ, ఇట్లుంది చూడు, ఓకేనా? ఆ గుండు దాకా పోయి వస్తాం మనం, ఓకే. హాయ్ చెప్పనా, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మీకు దారి చూపు పెడతాము, ఆర్ సెంటర్ చేలో, ఎవరికైనా ప్రాబ్లం ఉందా చేయలేపండి, అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఫస్ట్ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి, సన్ రైజ్ ఇలా కనబడతలేదు మనకు మబ్బులు ఉన్నందుకు కానీ, బట్ అందరు అటు సైడ్ మళ్ళీ సన్ రైజ్ సైడ్ మళ్ళీ కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోండి, అందరు కళ్ళు మూసుకొని కూర్చోండి, సన్ రైజ్ సైడ్ మళ్ళీ, వెరీ గుడ్. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఇప్పుడు వచ్చేద్దాం, ఎవరో మాట్లాడితే నేను వాపస్ పంపిస్తాను, నవ్వినా సరే వాపస్ పంపిస్తాను, నిన్నెవరు నవ్విరాల నువ్వు
ఆడనే వదిలిన నిన్న కానీ ఈసారి అయితే చెల్లో అంట నేను. అటెన్షన్ స్ట్రైట్. ఏయ్ లాస్ట్ పిల్లలు, ఓకే ఇప్పుడు మీరు ఏం ఫీల్ కావాలనంటే సేమ్ నిన్నట్లాగా మొత్తం శబ్దాలని వినండి. పిట్టలు అన్నీ ఉంటాయి కదా, ఎన్ని రకాల పిట్టలు అరిచినా నాకు చెప్పాలి. తర్వాత బ్రీజ్ అంటే ఒక గాలి వస్తుంది కదా మీకు, గాలిని కూడా ఫీల్ కావాలి. అట్లనే మీరు కూర్చున్న ప్లేస్ని కూడా ఫీల్ కావాలి. ఆ రాయి కింద ఉన్నది కదా, దాన్ని వామ్త్ కానీ అదంతా కూడా ఫీల్ కావాలి. అట్లనే కళ్ళు మూసుకున్నా సరే సూర్యుడు ఒక లైట్ మీకు వెలుస్తుంది, మీరు ఆ డైరెక్షన్లో ఉన్నారు కాబట్టి. సో అది కూడా ఫీల్ కావాలి.